మస్తు అంటూ చదువులు చక్కదిద్దేందుకు ఏకంగా 73,000 కోట్లు వెచ్చించాం సీఎం జగన్. ఇది మానవ వనరులపై మూలధన పెట్టుబడి భావితరాల భవితకు బలమైన పునాది, తరతరాల పేదరికం సంఖ్యలను తెంచేసే గొప్ప కార్యక్రమం. ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్, డిజిటల్ బోధనతో నాణ్యమైన చదువులు, ఆన్లైన్ కోర్సులు అందించే అంతర్జాతీయ వర్తిలతో ఒప్పందం, మన చదువుల ఘనతను ఐక్యరా సమితిలో చిట్టి చిలమల ప్రసంగాల నిదర్శనం. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏంటనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. జగన్ అన్న విద్యాదీవెనతో తల్లుల ఖాతాల్లోకి 708 కోట్లు, కృష్ణా జిల్లా పామర్లో బటన్ నొక్కి ఖాతాల్లోకి జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఒక్క విద్యాదీవెన వసతిదీవెనతో దాదాపు 18,000 కోట్ల లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 14 ఏళ్లు 3 దఫాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం 1% చూపించారా, ఆయన చేసిన మంచి ఏంటి అంటే ఏ ఒక్కరికి ఏవి గుర్తురాదు, కానీ చంద్రబాబు పేరు చెప్తే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం ఉంటుందంటూ జగన్ స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్సిపై దగా కోరు రాతలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై రామోజీ కుటిల కథనం, ఇప్పటికీ తెలంగాణలో పోస్టింగ్స్ 1998 2008 డిఎస్సి అభ్యర్థుల నిరీక్షణ, అప్పటి నుంచి మురిగిపోయిన పోస్టులతో కలిపే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్. ఏపీలో 15,000 పోస్టులు భర్తీ చేసిన సీఎం జగన్, వీటిలో 1998 నుంచి పోస్టింగ్స్ లేని వారికి ఉద్యోగాలు, తాజాగా 6,100 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్, వీటితో కలిపితే ఏపీలో ఇచ్చిన టీచర్ ఉద్యోగాలు 21,108 అని హైలైట్ చేశారు. లేకపోతే ఇట్లు నర్రెడ్డి సునీత అంటూ చంద్రబాబు